సద్గురు మహిమ. మహిమ అంటే ప్రకృతి స్వభావానికి మించిన శక్తి, ఓ వ్యక్తి ద్వారా ప్రకటనం కావటం. అది ఆ ప్రత్యేక వ్యక్తికి మాత్రమే ఎలా సాధ్యం? సాధన వలన సాధ్యమా లేక అది అప్రయత్నంగా సిద్ధిస్తుందా? ఇంతకీ మహిమల వలన ప్రయోజనం ఏమి? ఏది ముఖ్యం, మహిమ జ్ఞానమా? సాధకుడు భగవత్ సాక్షాత్కారం కొరకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆ పరిమితి మనసు అనంతాత్మతో తల్లీనమవుతున్న తరుణంలో ప్రకృతికి మించిన శక్తి, పరాప్రకృతి యొక్క శక్తులు తనను ఆవహిస్తున్న సమయంలో కొన్ని సిద్ధులు అప్రయత్నంగా తన ద్వారా ప్రకటనం కావడం జరుగుతుంది. సాధకుడు సిద్ధుడవుతాడు. మనసు ఆత్మగా మారుకుంటున్న ఆ సంధ్యా సమయంలో ఇవన్నీ పరమాత్ముని ద్వారా వ్యక్తమవుతున్న శక్తే తప్ప తనది కాదన్న జ్ఞానం సుస్థిరమైతేనే పరమగమ్యం చేరగలడు. లేదంటే ఆ సిద్ధుల వలన ఉన్నత స్థితి నుండి జారి అధోగతి పాలవుతాడు. బంగారంపై ఆశ లేని వానికే స్వర్ణసిద్ధి కలిగినట్లు సిద్ధులపై దృష్టి లేని వారికే సర్వసిద్ధులు కలుగుతాయి. సంసారంలో మునిగిపోతూ ఒకడు తనను తరింపచేయమని ఆర్తితో శరణన్నవాణ్ణి కాపాడడానికి సిద్ధుడు అసంకల్పితంగా ఉపయోగించే ప్రక్రియ మహిమ. మహిమ అనేది వ్యవస్థను చక్కబరచడానికే కానీ కీర్తి ప్రతిష్టలకు కాదు. ప్రకృత్యాతీత శక్తి ఒకటి ఉందని మానవుడికి గుర్తు చేసేందుకు దోహదపడేదే మహిమ. అచలంగా ఉన్న చైతన్యం క్రియాశీలం అవటమే తొలి మహిమ. తండ్రి, నేను అభిన్నులం అని క్రీస్తు అన్నప్పుడు తాను పరమతండ్రితో అంటే అనంత శక్తితో మమేకమై ఉన్నారు. తాను ఈ మహిమను ప్రకటించాను అన్న స్పృహే వారికి లేదు. అందువల్లని క్రీస్తు మానవుడిగా కనపడిన మానవాతీత కార్యాలను వారు చేశారు. భౌతిక నియమాలేవి ఆ సిద్ధుని సన్నిధిలో పనిచేయవు. ఆ ఈశ్వరనియతిని మాటల్లో మనం వివరించుకోలేం. మన మెదడుకున్న పరిమితులు అంతే. మరి మహిమ అనేది ఎప్పుడు ఉంది? విశ్వాసంతో దానిని చవి చూడగలడు ఎవరైనా. శిష్యునికి జ్ఞాన ప్రబోధం కంటే ముందుగా శక్తి నిరూపణం చేయగలగాలి గురువు. అప్పుడే గురువు మీద గురి కుదిరి శ్రద్ధగా జ్ఞాన ప్రబోధాన్ని స్వీకరించగలడు శిష్యుడు. మన భారతీయ ప్రాచీన గురువులందరూ అటువంటి శక్తి సంపన్నులే. జ్ఞానం శక్తిపూర్ణంగా ఉండాలి, శక్తి జ్ఞానపూర్ణంగా ఉండాలి అంటారు మన గురువుగారు. అలాంటి శక్తిపూర్ణమైన జ్ఞాన సూక్తులే ఈ జ్ఞాన ప్రసూనాలు. అలాంటి శక్తిపూర్ణమైన జ్ఞానియే గురువు. ప్రపంచానికి ఆవల నుండి ప్రసారమయ్యే ఆ దైవీ శక్తికి ఒక వాహకల్లా తానుండి ఎంతోమందికి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సమస్యలను తీరుస్తూ స్వస్థత చేకూరుస్తున్నారు. శ్రీకాళహస్తిలో వారి సన్నిధిలో దెయ్యాలు వదులుతాయి. బాలారిష్టాలతో బాధపడే పిల్లలకు తాయెత్తులు కడతారు. వారి సూచించే చికిత్సా విధానం చిత్రంగా ఉంటుంది. అలా ప్రతి చోట ఒక శక్తి వెన్నంటే ఉండి కాపాడుతూ ఉంటుంది. విశ్వశక్తికి తానొక వాహకంగా ఉన్నానన్న స్పృహ వలన ఇతరులను బాధలను స్వీకరించడంలో ఆనందాన్ని పొందుతాడు ఆ సిద్ధుడు. వారి సన్నిధిలో స్వస్థత పొందిన వారి అనుభవాలను రాస్తూ పోతే చాలా పుస్తకాలు తయారవుతాయి. వారు భగవద్దిచ్చ మీద ఆధారపడి జీవించే సంసారి కనుక భగవంతుణ్ణి, భగవద్ విశ్వాసాన్ని గణపరిచే వాక్యాలను మాత్రమే ఏరుకుని జ్ఞాన ప్రసూనాలుగా లోకానికి ఇవ్వడం జరిగిందే తప్ప గురువు చేసిన మహిమలేవో కొన్ని చూపి జనాకర్షణ పొందాలనే వాంచలేదు. అందువలన సద్గురు మహిమ అనే ఈ చిన్న వ్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మహిమను ఎప్పుడు భగవద్ విశ్వాసాన్ని పెంపొందించే విధంగా మలుచుకోవాలి, కానీ వాటికై పాకులాడకూడదు. నిజానికి ప్రతిదీ మహిమే. మహిమే జీవితంగా ఉంది. కాకపోతే అది అందరికీ సర్వసామాన్యమై ఉండటం వలన అవి మహిమలుగా తోచటం లేదు అంతే.